రెసిపీ టేబుల్కు స్వాగతం. మీ అందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ప్రత్యేక రోజును మనందరం మననం చేసుకుంటూ ట్రై కలర్ కేక్ను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రెసిపీ టేబుల్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ట్రై కలర్ కేక్కు కావలసిన పదార్థాలు: మైదా 2½ కప్పులు, పంచదార 2 కప్పులు, పొడిలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. గుడ్లు 3 లేదా 4, వెనీలా ఎసెన్స్ 2 టేబుల్ స్పూన్స్, ఫుడ్ కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఒక్కొక్క పించ్ వేసుకోవాలి, బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ లేదా వెన్న, ఆయిల్ అయితే 1½ కప్పు వేసుకోవాలి, వెన్న అయితే 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఎలా కలపాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ మైదా, షుగర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్స్ను ఆ పిండిలోకి కొట్టుకోవాలి. 3 లేదా 4 ఎగ్స్ అయితే 2½ కప్పుల మైదా పిండికి సరిపోతుంది. లేదా వేరొక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ముందు ఎగ్, షుగర్ పౌడర్ కలిపి తర్వాత పిండిని ఆ బ్యాటర్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ పౌడర్ను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే వెనీలా ఎసెన్స్ 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకుని ఆయిల్ని కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఆయిల్ లేదా వెన్న రెండింటిలో ఏదైనా పర్వాలేదు. మిక్సీ వేసుకున్న తర్వాత పిండిని 3 సమాన భాగాలుగా చేసుకోవాలి. మిక్సీ జార్ అంటే ఇలా పొడవుగా ఉంటుంది కదా, మజ్జిగలో అవి వేసుకుంటాం అందులో అన్నమాట, అందులో వేసుకుంటే పిండి తిరుగుతుంది. ముందు ఒక బౌల్లోకి వైట్ని తీసేసుకోవాలి, వేరొక బౌల్లోనిది ఆరెంజ్ కలర్ కలుపుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఇలా జారేలాగా ఉండాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా జారుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు వేరొక పించ్ గ్రీన్ కలర్ తీసుకుని కొంచెం వాటర్ కలుపుకొని మిగిలి ఉన్న 3వ కలర్లో వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి ఈ పిండిని తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నాము. ఫస్ట్ పిండిని 3 భాగాలుగా చేసుకుని ఒక పిండిలో వైట్, ఆరెంజ్, గ్రీన్ కలుపుకున్నామన్నమాట. వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఐరన్ పాన్ మీద ఇసుక వేసుకొని ఇలా సమానంగా సర్దుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేదా వెన్న కానీ రాసుకుని అడుగున అలాగే సైడ్లు కూడా రాసుకోవాలి. ఇలా రాయడం వలన తర్వాత కేక్ ఉడికిన తర్వాత ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్
ఆరెంజ్ కలర్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఆరెంజ్ ఎందుకంటే మనం కేక్ తిప్పినప్పుడు పైన ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, అందువల్ల ఫస్ట్ ఆరెంజ్ వేసామన్నమాట. సమానంగా మొత్తం అన్ని వైపులకు వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు రెండవగా వైట్ కలర్ని వేసుకోవాలి. మొత్తం చివరలు మధ్యలు అంతటా సమానంగా పడేలాగా నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోవాలి. పిండి సమానంగా తీసుకుంటే అన్ని సరిగా సరిపోతాయి. ఇప్పుడు ఆయిల్ను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మూడవ కలర్గా గ్రీన్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఎలా జారుతుందో, ఇలా జారేటట్టుగా గుడ్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. పిండి ఇలా జారితే కేక్ చాలా బాగా స్మూత్గా వస్తుందన్నమాట. పిండి ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూడు కలర్స్ వేసాము. ముందుగానే పాన్ మీద ఇసుక పెట్టి పెట్టాం కదా, అది ఈలోపు హీట్ అయింది. ఇప్పుడు కేక్ గిన్నె పెట్టి మూత పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా ఒక గంట తర్వాత మూత తీసి చూస్తే కేక్ ఇలా తయారవుతుంది. ఒకసారి కేక్ను ఉట్టుకుని చూడాలి. మనం ఇడ్లీ ఉడికినప్పుడు ఎలా చూస్తాం అలా అన్నమాట, చేతికి ఏమీ అంటుకోలేదు, అంటే కేక్ బాగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి కేక్ని తీసుకోవాలి. చివర్ల ఆయిల్ లేదా వెన్న రాసాం కదా, దానివల్ల చాకుతో ఒకసారి అంచులు చాకుతో అంటే కేక్ దానికి అదే వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా కింద గ్రీన్, మధ్యలో వైట్, పైన ఆరెంజ్ కలరు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. ట్రై కలర్ కేక్ ఎలా ఉందో నాకు చెప్పండి. అంతే, రుచికరమైన మీ అందరికీ నచ్చే ట్రై కలర్ కేక్ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.